హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాన్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు న్యూస్లో సాక్షి మైన్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది అది చాలా సర్క్యులేట్ అవుతుంది అన్ని సోషల్ మీడియాస్లోను యూట్యూబ్ ఛానల్స్లోను సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే ఆగస్ట్లో డెట్ త్వరలో షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు ఇది నిజమేనా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్లో కామెంట్ కూడా చేస్తున్నారు సో నిజంగానే ఇది నిజమా కాదా అని మనం చెప్పలేం ఇది నిజమే అని మనం నమ్మాల్సిందే తప్పదు సో ఇంతకుముందే టెట్ త్వరలో ఉంటుందని ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించింది డీటెయిల్స్ సిలబస్ అన్నీ టెట్ వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా మనం చూసాం కానీ ఇంతవరకు ఏ అప్డేట్ రాలేదు సో ఈరోజు ఈ న్యూస్ అయితే వచ్చింది సో డెఫినెట్లీ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పవచ్చు జూలై ఫోర్త్ నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతుంది జూన్ ట్వంటీ నుంచి టీచర్స్ ఎవ్రీడే స్కూల్కి వెళ్ళాలి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి సో ఈ జూన్ ట్వంటీ ఎయిట్ లోపు టీచర్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతుంది అండ్ స్కూల్ రేషనలైజేషన్ అయితే జరుగుతుంది సో అప్పుడు దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటుంది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఖాళీలు అయితే కొన్ని ప్లేస్లో ఖాళీలు ఏర్పడతాయా ఏర్పడవా అనేది తెలుస్తుంది సో ఖాళీలు ఏర్పడ్డాక ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలి అనేది తెలుస్తుంది దాని ప్రకారం డిఎస్సీ అయితే నోటిఫికేషన్ వస్తుంది సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎక్కువ పోస్ట్లు అయితే ఉండకపోవచ్చు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడే టీచర్స్ ఇప్పుడు టీచర్ స్టూడెంట్ రేషియో చాలా తగ్గించేశారు సో దానివల్ల టీచర్స్ అయితే మిగులుతారు కొన్ని పోస్ట్లు అయితే ఎక్కడైతే కేటగిరీ డీలో ఉంటాయి చూడు అవి మిగులుతాయి వాటిలో నోటిఫికేషన్ ఉండొచ్చు సో డెఫినెట్లీ అయితే ఉంటుంది బట్ మీరు ఆ హోప్తోనే ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియోతో మీకు డౌట్ అనేది క్లారిఫై అయింది కదా అంటే రేషనలైజేషన్ ఉంటుంది టీచర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది తర్వాత టెట్ అనేది ఉంటుంది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా కానీ ఆశించినంత స్థాయిలో పోస్టుల సంఖ్య అయితే ఉండదు ఓకేనా కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే నెగ్లిజెన్సీ చేయకుండా ఫోకస్ చేయాలి సో న్యూస్ ఏముంది అనేది చూద్దాం సిలబస్ ఖరారు చేసిన ఎస్సీఆర్టీ టెట్ సర్టిఫికేట్కు జీవితకాల చెల్లుబాటు డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ డిఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసిన వారు సన్నద్ధం సో అంటే డిఎడ్ అభ్యర్థులతో పాటు అంటే డిఎడ్ అంటే టీటీసీ చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు గతంలో రాసిన వాళ్ళు గతంలో రాసి రాకుండా ఉన్నారు కదా సో వాళ్ళు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు సన్నద్ధం అవుతున్నారు అని ఇక్కడ ఇచ్చారనమాట సో ఇక్కడ ఇంకో డౌట్ డిఎడ్ వాళ్ళు మాత్రమే డిఎస్సి రాయొచ్చా ఎస్జిటికి సంబంధించిన పోస్ట్కి రాయచ్చా లేదా బీఈడి వాళ్ళు కూడా రాయొచ్చా సో బీఈడి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రాయొచ్చు బీఈడి వాళ్ళు రాసిన తర్వాత ఒక వన్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసేయాలి చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చాలి జాబ్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ లోపు ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసిన సర్టిఫికేట్ని సబ్మిట్ అయితే చేయాలి ఓకేనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి సో ఇది ప్రాసెస్ సో బీఈడి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి పోస్ట్లకి రాయవచ్చు మీరు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వచ్చు ఎస్జిటీలకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా ఈ డౌట్ క్లారిఫై అయింది సో ఇంకా మ్యాటర్ ఏముందో చూద్దాం ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై రెండు ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది పేపర్ల వారీగా పరీక్షల తేదీలు ఇతర సమాచారంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సిన గత సర్కారు పట్టించుకోలేదు అధికారంలో ఉండగా టెట్ డిఎస్సి కలిపి టీచర్ ఎలిజిబిలిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్ కమ్ టీఆర్టీ పేరుతో నిర్వహించిన క్వాలిఫైడ్ అభ్యర్థుల ధృవపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో ఇంకా నెక్ ఇంకా మ్యాటర్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఇంతకంటే ముందు ఇక్కడ చూడండి టెట్ తర్వాత డిఎస్పై దృష్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది అయితే వెనువెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీకి దృష్టి సారించేందుకు సన్నద్ధం అవుతుంది చూడండి అంటే టూ ఇయర్స్ కరోనా ఉండడం వల్ల టెట్ నిర్వహించలేదంట సో ఇప్పుడు సో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి ఇప్పుడు టెట్ నిర్వహించాలని అనుకుంటుంది టెట్ మరియు దాని తర్వాత డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనుకుంటుందంట సో ఇక్కడ సాక్షి పేపర్లో ఇచ్చిన మ్యాటర్ ఇది సో మనం నెక్స్ట్ పేజ్లో మ్యాటర్ చూద్దాం అభ్యర్థులు నష్టపోయారు రెండు వేల పద్దెనిమిదిలో టెట్ నిర్వహించాల్సి ఉన్న ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ డిఎస్సిలో ఇప్పుడు టెట్ నిర్వహిస్తున్నారు కదా దానికి ఇరవై శాతం వెయిటేజీ ఉంటుందన్నమాట దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు టెట్ మార్కులు ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సిలో వెయిటేజీ కల్పించడంతో పాటు బీఈడి ఎంఈడి అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు టెట్ మార్కులు డిఎస్సిలో ఇరవై శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్ళు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సిటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది చూడండి ఒకసారి టెట్ రాసే అది సెవెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేది ఆ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు అది లైఫ్ లాంగ్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండబోతుంది సో ఈ ఇక్కడ నుంచి ఇప్పుడు రాసే నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు వచ్చే టెట్ ఎగ్జామ్ నుంచి అది లైఫ్ టైం ఉండబోతుంది వెబ్సైట్లో ప్యాటర్న్ సిలబస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ విధి విధానాలు సిలబస్ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది సిలబస్ను ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు టెట్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచింది టెట్లో రెండు పేపర్లు పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి వీటిని వన్ ఏ వన్ బి టూ టూబి అని నిర్వహిస్తారు అభ్యర్థులు అర్హతకు సంబంధించి ఎన్సిటిఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది గతంలో టెట్కు సంబంధించి జారీ చేసి జారీ చేసిన జివో ఇరవై మూడుకు సవరణలు చేస్తూ జివో ఇరవై ఏడు విడుదల చేసింది దీని ప్రకారం అభ్యర్థులకు మేలు చేకూరిలా టెట్ నోటిఫికేషన్ పొందుపరచనున్నారు ఎవరెవరు ఏ పరీక్షకు ఏ పరీక్ష రాయాలంటే అంటే ఏ పేపర్ ఎవరికి చెందుతుంది ఎవరు రాయవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది రెగ్యులర్ స్కూళ్ళలో వన్ ఫైవ్ ఒకటి నుంచి ఐదు తరగతుల్లో టీచర్ పోస్టులు పోస్టులకు పేపర్ వన్ ఏలో అర్హత సాధించాలి దివ్యాంగులు ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్ళలో వన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులు బోధించాలంటే పేపర్ వన్ బిలో అర్హత తప్పనిసరి రెగ్యులర్ స్కూళ్ళలో ఆరు నుంచి ఎనిమిది ఆపై తరగతులు బోధించాలంటే పేపర్ టూ ఏలో అర్హత సాధించాలి అలాగే స్పెషల్ స్కూళ్లలో అవే తరగతులకు పేపర్ టూ బిలో అర్హత సాధించాల్సి ఉంటుంది టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి జనరల్ అభ్యర్థులకు అరవై శాతం బీసీ అభ్యర్థులకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మాజీ సైనికోద్యోగులు పిల్లలకు నలభై శాతం మార్కులు సాధించవలసి ఉంటుంది సో ఇక్కడ అరవై శాతం అంటే నైంటీ మార్క్స్ అబౌట్ ఇది టెట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అరవై శాతం అంటే నైంటీ మార్క్స్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ రావాలి సో మీకు టెట్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే దయచేసి షేర్ చేయండి సో ఇలాంటి మరెన్నో అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు గ్రామర్ కావచ్చు సో మరెన్నో డిఎస్ఈ సంబంధించింది టెట్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ Thank you for watching this video. Bye bye.